తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఓ మాజీ ఎంపీ స్వీట్ న్యూస్ చెబితే అదే పార్టీలో ఆయన ఒకనాటి సహచరుడు ఉండవల్లి చేదు నిజాన్ని చెబుతున్నారు. పైగా బాబు 40 ఏళ్ల సీనియారిటీని కూడా ఉండవల్లి లాగి మరి అసలు నిజం మీకు తెలుసంటూ సటైర్లు వేశారు. అసలు ఇంతకీ ఆ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. 40 ఏళ్ల అనుభవంతో చెబుతున్న టీడీపీ 100% నెగ్గుతుందని నిన్ననే చంద్రబాబు డంక బజాయించారు. అయితే చంద్రబాబు ఆనందాన్ని ఆవిరి చేసేలా ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చేది వైసీపీనేనని బాంబు పేల్చేశారు. ఇది తన అనుభవం చంద్రబాబు అనుభవం కలిపి చెబుతున్నా అంటూ ఈ న్యూస్ చెప్పారాయన. లగడపాటి సర్వేలో చంద్రబాబుకు 130 సీట్లు రావచ్చని కానీ అదే లగడపాటి సర్వే తెలంగాణలో తప్పైన సంగతి చంద్రబాబుకు బాగా తెలుసా అన్నారు. కేవలం ఎన్నికల ముందు పథకాలు ఇస్తే ఓట్లు పడవన్న నగ్న సత్యం సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు కంటే తెలిసిన వారు ఎవరు ఉండరని ఉండవల్లి అన్నారు. మొత్తానికి లగడపాటి వారు ఇచ్చిన ధీమాతో చంద్రబాబు ముఖం కొన్ని రోజులుగా వెలిగిపోతుందని మరి ఆయన కంటే ఘనుడైన ఉండవల్లి ఇచ్చిన ఈ కౌంటర్ అటాక్కి చంద్రబాబు షాక్ తినాల్సిందేనంటున్నారు నిపుణులు. ఉండవల్లి పొలిటికల్ అనాలిసిస్తో దిట్ట పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసే సత్తా దమ్ము ఆయనకే సొంతం. నిజానికి ఇలాంటి మేధాశక్తి ఉన్నవారు వైసీపీలో ఉంటే బాగుండేది, త్వరలో అది కూడా జరుగుతుంది లేండి అంటున్నారు సీనియర్ నేతలు. సో పొలిటికల్ అనలిస్ట్ ఉండవల్లి వైఎస్ఆర్సీపీ 2019లో దులిపేస్తుందని చెప్పడం ఇప్పుడు వైసీపీ నేతల్లో సంతోషం నెలకొంది. అప్పుడు జనసేనతో నడిచిన ఉండవల్లి పవన్ పిచ్చికి దండం పెట్టి వచ్చేశాడు. సో ఇప్పుడు జగన్ గెలుపుకు ఆయన సహకరిస్తున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలకు 18 రోజుల గడువు ఉంది, కాస్త ఓపిక పడదాం. జగన్ అన్న సీఎం అయ్యాక టీడీపీ పార్టీకి చుక్కలు తప్పవు. ఏది ఏమైనా జగన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓ లైక్ ఇచ్చి ఈ వీడియోని సపోర్ట్ చేసేద్దామా.